డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ 17-18 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టోరల్ గా ఒక ఓటర్ గా నమోదు చేసుకోవాలి. ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం. ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది. చాలా బోర్డులు ఉంటాయి, డిస్ప్లే చేస్తూ ఉంటారు, మీరందరూ రండి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి, ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోండి అనని చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం. ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి. ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్టులో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం. ఇక ఆఖరి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ, అది యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు, ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం, నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర